मरी मी अंदरी आशीस्सुलतो मरोसारी पेद्द मेजारिटी तो गेलवबोतुन्नटुवंटि मी अंदरी अभिमान नायकुरालु मा अंदरिकी कूडा बागा इष्टमैनटुवंटि राष्ट्र विद्याशाख मंत्रिवर्युलु सोदरिमणि सबितम्म गारिकि गौरव जेडपी चैर्मन इपड़े भाई आम डाक्टर कमेमो अभी अनितम्म गारिकि मन पार्लमेंट सभ्युलु चक्कगा मन एंपीगा ई रोजु मन प्रांतान्नि अभिवृद्धि चेयडमे कादु ढिल्लीलो कूडा तेलंगाणा वाणिनी बानिनी गट्टिगा विनिपिंचिनटुवंटि रंजित रेड्डी गारु गौरवनीयुलु सीनियर शासन सभ्युलु पेद्दलु किशन रेड्डी गारु मा शासन मंडली सभ्युलु गौरवनीयुलु मल्लेशमन्न गारु युवा नायकुलु कार्तिक रेड्डी गारु सोदरीमणि रजनी गारु वेदिक मीद उन्न गौरव एंपीपीलु जेडपीटीसीलु मा मित्रुलु गणेश रेड्डी गारु सर्पंचुलु एंपीटीसीलु कोऑपरेटिव चेयरमैनलु इंत पेद्द एत्तुन वच्चिन మా కందుకూరు మండల అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు 180 కోట్లు రూపాయలు 2 రూపాయలు కాదు 180 కోట్ల రూపాయల ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇవాల శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది నిజంగా కందుకూరు మండలానికి ఒక వరం. మన మహేశ్వరం నియోజకవర్గానికి మన కేసీఆర్ ఇచ్చిన బహుమానంగా మనం చెప్పుకోవాలి. ఇప్పటిదాకా మా అక్క జిల్లాలు ఏ రోగం వచ్చినా నొప్పి వచ్చినా మీరందరూ ఉస్మానియా ఆసుపత్రికి పోతున్నారు. బిడ్డ కాన్పుంటే పేట్లబుర్జు కోటి ఆసుపత్రికి పోతా ఉన్నారు. ఇక కోటికి పోవాల్సిన అవసరం లేదు, ఉస్మానియాకి పోవాల్సిన అవసరం లేదు. ఉస్మానియా ఆసుపత్రి లాంటి ఆసుపత్రి ఇక్కడ ఒక ఏడాది లోపల కట్టి మీకు ఇవ్వబోతా ఉన్నాం. అంటే బిడ్డ కాన్పు కోసమైనా ఏ ఆపద పడ్డా ఓ పాము గుట్టినా తేలు గుట్టినా కాలిరిగినా చెయ్యిరిగినా అది కిడ్నీ బీమారైనా క్యాన్సర్ బీమారైనా ఇక మీరు హైదరాబాద్ పోకుండా మీకే ఇక్కడికి ఆసుపత్రి తెచ్చింది మీ సబితమ్మ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కనీసం పిహెచ్సిలో డాక్టర్లు ఉండే వాళ్ళు కాదు, కానీ ఇక్కడ ఇక్కడ గడుతున్న మెడికల్ కాలేజీలో 150 మంది డాక్టర్లు మీకు నిరంతరం సేవలు అందిస్తారు. అన్ని రకాల వైద్యం మీకు ఇక్కడే ఉచితంగా అందుతుంది. అంటే మెడికల్ కాలేజ్ అంటే ఒక పిల్లలు చదువుకునే కాలేజే కాదు, ఈ ప్రాంత పేద ప్రజలకు మంచి వైద్యం కూడా అందుబాటులోకి రాబోతా ఉంది. రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీని ఇయాల సవితమ్మ గారు ఎంతో పట్టుబట్టి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి జాగలేకపోతే కేటీఆర్ గారిని మెప్పించి ఇక్కడ టిఎస్ఏసి జాగ తీసుకొని మా వైద్య ఆరోగ్య శాఖను ఒప్పించి కేసీఆర్ గారిని ఒప్పించి ఇయాల మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ సాధించిన ఘనత ఇయాల మా అక్క సవితక్క గారు. వారు సీనియర్ నాయకులు కావడం మీకు ఎమ్మెల్యే కావడం ఇయాల మీ అందరి అదృష్టం. ఆనాడు ఇందిరన్న ఎట్లయితే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిండో ఇవాళ సబితక్క కూడా అంతే పట్టుదలతో కృషి చేస్తా ఉంది. ఇవాళ ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించలే. 157 మెడికల్ కాలేజీలు ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఒక్క కాలేజీ కూడా మన తెలంగాణకి ఇవ్వలే. అయినా ఇవాళ మన కేసీఆర్ గారు మన రాష్ట్ర ప్రభుత్వ స్వంత నిధులతో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టి 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టారు. మీకు ఒక మాట చెప్పాలి, సవితక్క కూడా డాక్టర్ కావాలనుకున్నది. అప్పుడు చదువుకున్నప్పుడు 400 ర్యాంక్ వచ్చింది కదా. అయితే చాలా మంది ఆ రోజుల్లో చదువుకోవాలంటే 1200 ర్యాంక్ వచ్చింది సవితక్కకు, కానీ అప్పుడు సీట్ రాలే ఎంబీబీఎస్ లా. మీ రంజిత్ రెడ్డి గారు కూడా మనుషుల డాక్టర్ అయితే అనుకున్నాడు, కానీ సీటు రాకపోతే పశువుల డాక్టర్ అయింది. ఎందుకు? ఆ రోజు చదువుకోవడానికి కాలేజీలు లేక సబితక్కకు 1200 ర్యాంక్ వస్తే నాకు డాక్టర్ సీట్ రాలేదని బాగా ఏడ్చిందట చిన్నప్పుడు. అయ్యో నేను డాక్టర్ అయిదామనుకున్నా నాకు సీట్ రాలేదని బాధపడ్డది. మా రంజిత్ అన్న కూడా నేను మనుషుల డాక్టర్ అయితా అంటే నాకు సీట్ రాక పశువుల డాక్టర్ అయినా అని ఆయన కూడా బాధపడ్డాడు. కానీ ఇప్పుడు ఇక ఆ బాధ అవసరం లేదు.
ఆ రోజుల్లో మన పిల్లలు డాక్టర్ సీట్ రాక రష్యాకు ఉక్రెయిన్కు చైనాకు ఫిలిప్పైన్కు ఇతర రాష్ట్రాలకు పోయి మన పిల్లలు చదువుకునే పరిస్థితి ఉండేది అంటే గత ప్రభుత్వాలు నాడు పాలించిన కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఈ ప్రాంతంలో కాలేజీలు పెట్టలే 30 ఏళ్ళకు ఒక కాలేజ్ 60 ఏళ్ళ కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో రెండే రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి అది గులాబీ జెండా ఉట్టినాక మా కాలేజీలు లేవని గట్టి కొట్లాడితే 2008 లో ఒకటి 2013 లో ఒకటి వచ్చింది అది కేసీఆర్ వచ్చినాక ఆ వచ్చినాయి రెండు 60 ఏళ్ళల్లో రెండు వచ్చినాయి కానీ కేసీఆర్ గారి 9 ఏళ్ళలో ఈ రాష్ట్రంలో ఇయల 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టారు 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీ అంటే ఆనాడేమో 30 ఏళ్ళకు ఒక కాలేజ్ వస్తే ఇయల కేసీఆర్ హయాంలో పోయిన సంవత్సరం 8 ఈ సంవత్సరం 9 మళ్ళీ వచ్చే సంవత్సరం 8 మెడికల్ కాలేజీలు పెడతా ఉన్నాం మీరు దయచేసి ఆలోచించండి ఆనాడు ఇదే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చదువుకోవడానికి ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా లేకుండే నేను అసెంబ్లీలో మాట్లాడిన ఆ రోజుల్లో అంటే ఇంత పెద్ద ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా పెట్టలే ఆనాటి కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ ఇలా కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి డిగ్రీ కాలేజే కాదు 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఇదెవరు కలగూడ గణలే అంత గొప్ప కార్యక్రమం జరిగింది ఆనాడు మొత్తం తెలంగాణలో 2800 ఎంబీబీఎస్ సీట్లుంటే ఇవాళ 10,000 ఎంబీబీఎస్ సీట్లకు మనం తీసుకుపోవడం జరిగింది అంటే 60 ఏళ్లలో అప్పుడున్న ఎంబీబీఎస్ సీట్లు 2800 అయితే 9 ఏళ్లలోనే దాన్ని 10,000కి తీసుకుపోయినాం అంటే ఆ రోజుల్లో సీట్ దొరకడం కష్టంగా ఉండే ఇవాళ 150,000 ర్యాంక్ వస్తే కూడా పిల్లలకు డాక్టర్లుగా సీట్లు దొరుకుతా ఉన్నాయి ఫీజు కూడా లేదు ఉత్తరే 10,000 ఫీజు ఏడాది మీ పిల్లల్ని ఎల్కేజీలో చదివియాలంటే 20,000-30,000 ఫీజు ఉన్నాయి నెలకు కానీ డాక్టర్ చదువు ఈ కాలేజీలో చదవాలంటే ఒక 10,000 కట్టే మొత్తం ఒక ఈ సంవత్సరం అయిపోతుంది అతి తక్కువ ఫీజుతో పిల్లల్ని డాక్టర్లుగా తయారు చేస్తున్నాడు మన కేసీఆర్ గారు ఇలాంటి మంచి కార్యక్రమం ఇవాళ ఈ కందుకూరు మండలంలో కొబ్బరికాయ కొట్టడం నిజంగా నా అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా ఈ కందుకూరుతో నాకు కూడా దగ్గర అనుబంధం ఉండే దాసర్లపల్లిలో నాకు కూడా 20 ఎకరాల భూమి ఉండే వెనకట దాదాపు దాసర్లపల్లిలో నేను ఒక 5-10 ఏళ్ళు చాలా దగ్గరగా పనిచేసినాం కానీ అనుకోకుండా మళ్ళీ అటు పోయినాం కానీ ఈ మండలం అన్నా ఈ ముచ్చర్ల ఈ దాసర్లపల్లి ఈ ప్రాంతంతో నాకు కూడా చాలా దగ్గరి అనుబంధం చాలా మందితో ఇక్కడ ఉన్న వాళ్ళతో నేను కలిసి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అలాంటి ఈ మండలంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించే అదృష్టం దొరకడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఒకటి ఆలోచించండి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నాడు వాళ్ళు చేసిందేంటి వైట్ కాలర్ నేరగాళ్ళు ఒక నీరవ్ మోడీ గాని ఒక విజయ్ మాల్యా లాంటి వాళ్ళనేమో సేఫ్ గా దేశాన్ని దాటించింది బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే కానీ వైట్ కాలర్ నేరగాళ్లను ఈ దేశాన్ని దాటించడంలో బీజేపీ సహకరించింది కానీ మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇవ్వకపోయినా ఒక మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయకపోయినా 33 జిల్లాలకు 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి వైట్ కోట్ రెవల్యూషన్ తెచ్చిండు మన కేసీఆర్ దయచేసి ఆలోచించాలి వైట్ కాలర్ నేరగాళ్లను ఈ దేశ సరిహద్దులు దాటించిన వాళ్ళకు ఓటేయాలనా ఇలా మీ పిల్లలు డాక్టర్లు కావాలి మీకు వైద్యం అందుబాటులోకి రావాలని మీ కలల్ని నిజం చేస్తూ వైట్ కోట్ రెవల్యూషన్ సృష్టించిన బీఆర్ఎస్ ప్రభుత్వం గెలవాలనా ఒక్కసారి మీరు ఆలోచించండి వాళ్ళు ఎంతసేపు మాయమాటలు చెప్పింది ఇదే బీజేపీ వాళ్ళు నల్లధనం బయటకు తెస్తాం ఒక్కొక్క అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు 15 లక్షలు దేవుడేరు కానీ ఆ నల్లధనాన్ని జమ చేసిన వైట్ కాలర్ నేరగాళ్లను మాత్రం ఈ దేశాన్ని దాటించినటువంటి చరిత్ర బీజేపీ అందువల్ల ఇవాళ బీజేపీ మన రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ వాళ్ళు కూడా మేమింతా మేమంతా అని మాట్లాడుతుంటారు మనం చూడని పాలన్న మనకు తెలియని కాంగ్రెసా నేను మా అక్క చెల్లెలను అడుగుతా ఉన్నా మన అన్నదమ్ములను అడుగుతున్నా ఇవాళ ఒక విషయం బాగా ఆలోచించండి తెలంగాణలో హనుమానుల గుడి లేని ఊరి ఉండదు ఉంటుందా ఏ ఊరికి పోయినా హనుమానుల బండ అయితే ఉంటది గుడి అయితే ఉంటది అదే విధంగా ఇలా కేసీఆర్ హయాంలో తెలంగాణలో
ప్రతి ఇంటికి ఇయాల నల్ల పెట్టించాడు. నల్ల లేని ఇల్లు లేదు తెలంగాణలో, ట్రాక్టర్ లేని ఊరు లేదు తెలంగాణలో, పల్లె ప్రకృతి వనం లేని ఊరు లేదు ఇయాల తెలంగాణలో, డాక్టర్ లేని పిహెచ్సి లేదు ఈరోజు తెలంగాణలో, పునరుద్ధరణ చేయని చెరువు లేదు తెలంగాణలో, ఎండిపోయిన పంట పొలాలు లేవు మన తెలంగాణలో, ఇవాళ రైతు బంధు అని అందని రైతు లేడు మన తెలంగాణలో, ఆచరా పెన్షన్ అందని అవ్వ తాతలు లేరు మన తెలంగాణలో, కళ్యాణ లక్ష్మి చెక్కు అందుకొని అక్క చెల్లెలు లేరు ఇవాళ తెలంగాణలో. ఇవాళ అభివృద్ధికి ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ గా మన తెలంగాణను మార్చిండు మన కేసీఆర్. ఈ రాష్ట్రంలో విపక్షాలు మాట్లాడే మాటలకు ఇవాళ విలువ లేదు, కేసీఆర్ పాలనకు తిరుగులేదు అని చెప్పి చెప్పుకోక తప్పదు. ఎందుకు విపక్షాల మాటలకు విలువ లేదు? వాళ్ళు నిజంగా చేసేటోళ్ళు అయితే 50 ఏళ్ళు మీరే పాలించింది కదా, ఆ రోజు ఎందుకు దావఖాన్లు కట్టలే? ఇలా మా చైర్మన్ అమ్మ అనితమ్మ చెప్పింది, మా ఎంపీ గారు చెప్పిండ్రు, ఆనాడు నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అనే పరిస్థితి ఉంటే ఇవాళ పోదాం పద బిడ్డ సర్కారు దావఖానకన్నంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులను కేసీఆర్ గారు మార్చారు. ఆనాడు 200 రూపాయల పెన్షన్ ఉంటే ఇలా 2000 రూపాయల పెన్షన్ చేసిండు మన కేసీఆర్. ఆనాడు కరెంటు ఉచిత కరెంట్ అని మాట చెప్పిండ్రు, అది ఉత్త కరెంటే చేసిండు. ఇలా కరెంటు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పొద్దున్న దాకా 3 గంటలు దొంగ రాత్రి 4 గంటల కరెంట్ వచ్చేది. ఇవాళ కేసీఆర్ గారు రైతులకు అవసరమైనంత పంట అందిస్తున్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ ప్రభుత్వం. పక్కన కర్ణాటకలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, అక్కడ పరిస్థితి ఏంటంటే పొద్దున్న దాకా 3 గంటలు రాత్రిపూట 4 గంటలు కరెంట్ ఇస్తుంది. అందుకే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా మొన్న మాట అన్నాడు, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు, ఇంత కరెంట్ అవసరం లేదు, రైతులకు 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పారుతుంది అన్నాడు. పారుతుందా? 3 ఎకరాలు ఇస్తే 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పారుతుంది అంటుండు, పారుతుందా? మరి అలా దయచేసి మీరు ఆలోచించండి. కర్ణాటకలో పొద్దున్న దాకా 3 గంటలే వస్తుంది, రాజస్థాన్ లో రైతులకు 3 గంటలే వస్తుంది, ఛత్తీస్గఢ్ లో పగటి కూడా 3 గంటలే వస్తుంది. తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళు గిట్ట గెలిస్తే మళ్ళా 3 గంటల కరెంటే వస్తుంది, జాగ్రత్త అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఆలోచించండి, 3 గంటల కరెంట్ కావాలన్నా, ఇవాళ 3 పంటలు పండించే ప్రభుత్వం కావాలన్నా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. త్వరలో ఈ ప్రాంతానికి పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు కూడా తెచ్చి మీ అందరి రుణం తీర్చుకునే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించింది, ఆ నీళ్లు తెచ్చే కాలువలకు కూడా టెండర్లు పిలిచినాం. ఒక్కసారి ఆ నీళ్ళు వస్తే కాలమైనా కాకపోయినా మన కందుకూరు మండలానికి, మన మహేశ్వరంకు, మన ఇబ్రాహీంపట్నం ప్రాంతానికి మన కృష్ణా నది నీళ్లు తెచ్చుకొని 2 పంటలు పండించుకునే రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఇంకోటి కూడా ఆలోచించండి, కేసీఆర్ రాకముందు ఈ కందుకూరు ప్రాంతంలో, ఈ రంగారెడ్డి జిల్లాలో భూముల విలువేంది? ఇవాళ భూముల విలువేంది? ఇవాళ ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి? మన తుక్కుగూడ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇవాళ పరిశ్రమలు వస్తా ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలకు దాదాపు 50,000 మంది పిల్లలకు ఉద్యోగాలు కల్పించే విధంగా పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ పార్కులు కూడా డెవలప్ చేస్తా ఉన్నాం. అంటే ఒకవైపు వ్యవసాయం అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇంకొక వైపు ఇండస్ట్రీ అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇంకొక వైపు సంక్షేమ రంగాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఈ మాయ మాటలు చెప్పే కాంగ్రెస్ మాటలు నమ్మితే మళ్ళీ మన రాష్ట్రానికి చీకటిమయమయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే మీరందరూ ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఎవరిని అడిగినా ఒక విషయంలో క్లారిటీ ఉన్నారు, మీరు ఎన్ని తీర్మానాలు చేసినా ఎన్ని రిజల్యూషన్లు చేసినా ఇవాళ ప్రజలు మాత్రం ఒక క్లారిటీ ఉంది, మాకు 3వసారి కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలనే విషయంలో ఇవాళ ప్రజలందరిలో కూడా ఒక స్పష్టత ఉంది. అందుకే మీరందరూ కూడా సవితమ్మ గారిని, మరి ఇది పెద్ద కాన్స్టెన్సీ, మా రంజిత్ మాట్లాడుతూ 100,000 ఓట్ల మెజార్టీ రావాలన్నాడు, మాకు సిద్దిపేటలో ఉండే ఓట్లు 215,000, ఇక్కడ 500,000 ఓట్లున్నాయి, మరి డెఫినెట్ గా నాకు నమ్మకం ఉన్నది ఈసారి 100,000 ఓట్ల పై చిలుకు మెజార్టీతో సవితమ్మ గారి గెలుపు ఖాయమని చెప్పి నాకు అర్థమవుతా ఉంది. పొద్దున నేను శ్రీరామ్ నగర్ పోయినా, అక్కడ కూడా మంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. జల్పల్లి మున్సిపాలిటీలో పోయి తిరిగి వచ్చిన పొద్దున్నే అక్కడ చూసిన అద్భుతమైన స్పందన, మొన్న మహేశ్వరం పోయిన పోయిన నెల అక్కడ కూడా మంచి ప్రజల్లో అద్భుతమైన స్పందన చూసినాం. ఇవాళ కందుకూరులో కూడా అదే కనబడతా ఉంది. ఇవాళ కందుకూరుకు నిజంగా ఇంత పెద్ద మెడికల్ కాలేజ్, ఇది మొత్తంగా దాదాపు 400 కోట్ల రూపాయలు ఇక్కడ మేము ఖర్చు పెట్టబోతా ఉన్నాం. మెడికల్ కాలేజీ ఇవాళ కొబ్బరికాయ కొట్టిందేమో, కాలేజ్ బిల్డింగ్ 183 కోట్లు అయితే
మరో 300 కోట్ల రూపాయలతో ఇక్కడ ఆసుపత్రి కూడా కట్టబోతా ఉన్నాం. 400 పడకల ఆసుపత్రి ఉంటది, 150 మంది డాక్టర్లు ఇక్కడ పనిచేస్తారు. ఎంత గొప్ప అవకాశం. ఏదైనా ఆపద పడితే మీరు కార్ తీసుకొని ఆటో తీసుకొని ఉస్మానియాకి పోవాలంటే సగం మంది మధ్యలోనే ప్రాణాలు పోతా ఉన్నాయి. అటువంటి ఆసుపత్రి, అంత పెద్ద ఆసుపత్రి ఈ ప్రాంతంలో ఇవాళ మీకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించుకుంటున్న సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. జై తెలంగాణ.